అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కూడా వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విలన్ ఎవరో ఎలా ఉంటాడో ఓ మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇక తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్కు సంబంధించి మరో అప్డేట్ కూడా రానుందని ప్రకటించేశారు. ఎర్రచందనం స్పార్క్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో తొలిసారి కన్నడ బ్యూటీ రష్మిక బన్నీ సరసన నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్ పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇక ఇదే క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్లో బన్నీ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోల్లో బన్నీ తన స్టైల్ను పూర్తిగా మార్చేశాడు. ఫారెస్ట్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ను తమిళనాడులోని తెన్కాశీ పరిసరాల్లో నిర్వహించారు. ఇక తెన్కాశీలో పుష్పకు సంబంధించి కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అంతేకాదు అడవి నేపథ్యంలో సాగే ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, పుష్పరాజ్ పాత్రలు నటిస్తుండగా రష్మిక ట్రైబల్ యువతి పాత్రను పోషిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం బన్నీ అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో 8 ఏప్రిల్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీం. ఈ నేపథ్యంలో ఈ వారమంతా సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక ఈ మేరకు పుష్ప మేకర్స్ అప్డేట్ కోసం రెడీగా ఉండమని కూడా ట్వీట్ చేశారు. అడవిలో చేతులు కట్టేసి ముఖంపై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లింప్స్ రూపంలో వదిలేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇక తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 13 ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఇక ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.